నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఈరోజు ఉన్నారు బాబాజీ నేత్రయాల నుంచి ఫ్యాకు అండ్ ఐసీఎల్ సర్జన్ డాక్టర్ ఏ సిద్ధార్థ గారు. నమస్తే సార్. సార్, ఐసైడ్ ప్రాబ్లం చిన్న పెద్ద అని తేడా లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. అసలు ఈ క్యాట్రాక్ట్ సర్జన్ అనేది సర్జరీ అనేది చాలా ఫేమస్ అయిపోయింది సార్. ఊ అంటే క్యాట్రాక్ట్ సర్జరీ ఆపరేషన్లు అంటున్నారు. ఎవరు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి? సాధారణంగా క్యాట్రాక్ట్ సర్జరీ అంటే పూర్తిగా మసకబారిందనే మనం క్యాట్రాక్ట్ అంటాం. సో ఇందులో గ్రేడ్స్ ఆఫ్ క్యాట్రాక్ట్ అనేవి కూడా ఉంటాయన్నమాట, గ్రేడ్ 1 to గ్రేడ్ 6 అనేది. సో ఇందులో సబ్ క్యాప్సులర్ క్యాట్రాక్స్, పోస్టియర్ సబ్ క్యాప్సులర్, పోస్టియర్ పోలార్ క్యాట్రాక్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రాపర్గా మసకబారిందాగా అయిన వాటిని మనము క్యాట్రాక్స్ అని చెప్పడం జరుగుతుంది. అట్లాంటి స్లీరోసిస్ అనే దాంట్లో కూడా ఈ గ్రేడ్ 1 to 6 అనేవి రకరకాలుగా మసకబారుతూ ఉంటాయన్నమాట. కొంతమందికి ఏమైపోతుంది అంటే గ్రేడ్ 6 వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అన్ని కనపడుతుంటాయి, కానీ స్పష్టతని చాలా లోపించి ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకి ఇవి పూర్తిగా వచ్చేంత వరకు, మనకి మసక బారినంత పూర్తి వచ్చి మనకు కనపడిపోయిన తర్వాత మనం వెళ్ళడము, అది ముందు కాలంలో జరిగే పరిస్థితి. అది అప్పుడు వెళ్ళి మనం ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది అనమాట. ఇప్పుడు దాదాపుగా ఒక, ఇప్పుడు మనం క్యాట్రాక్స్ 40 ఏళ్ళకే చూస్తున్నాం, 40 ఏళ్ళకి. అఫ్కోర్స్ ఈ కాంప్లికేటెడ్ క్యాట్రాక్స్ ఏమన్నా కూడా మనకి పీడియాట్రిక్ న్యూబార్న్ లో కూడా కనపడతాయి, బట్ దట్స్ అన్ ఎక్సెప్షన్. బట్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ జస్ట్ రొటీన్ గా, జనరల్ గా ఇప్పుడు ఇన్సిడెన్స్ గురించి అయితే యావరేజ్ గా మనం తీసుకున్నాం, వయసు అయిన తర్వాతనే వచ్చింది అని అనుకుంటాం 60 ఏళ్ల తర్వాత. ఈ 60 ఏళ్ల తర్వాత వచ్చిన దాన్ని మనము డాక్టర్ వాళ్ళు మసకబారితే పేషెంట్స్ వచ్చి సంప్రదించి జరగడం చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే, మనము ఈ వెరీ అర్లీ స్టేజెస్లో ఈ స్క్లీరోసిస్ అనేది ఏర్పడిన తర్వాత ఏమి జరుగుతుంది అంటే, ఓకే మనకు అన్నీ కనపడుతున్నా కానీ ఇందులో కాంట్రాస్ట్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. నిన్ననే మనం ఒక కార్డియాలజిస్ట్ వల్ల మదర్కి చేసామన్నమాట, దేర్ వాజ్ స్క్లీరోసిస్. సో ఈ 60 తర్వాత ఏమవుతుంది అంటే, 60 సంవత్సరాలకు వచ్చేసరికి మన చర్మము, మన జుట్టు ఎంత నెరుపు ఉంటుందో అలానే కంటి లోపల కూడా శుక్లం అనేది అంత నెరుపు వస్తుంది అనమాట. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి 10 రకాల మనము ఒకే కలర్, రెడ్ కలర్ ఉంది, ఆ రెడ్ కలర్ లో మనం 10 షేడ్స్ గీసామనుకోండి, దానిలో దాదాపుగా 6-7 షేడ్లు కనపడదు అనమాట. సో యంగ్ వయసు లో ఏదంటే ప్రతి ఒక్క షేడ్, లైటర్ షేడ్ కూడా ఇది ఎరుపు అని చెప్పగలుగుతాం. సో అయిన తర్వాత అందరూ ఏం చెప్తారంటే, మా బట్టలు మాకు బాగా కనపడుతున్నాయి, కూరగాయలు, మనం తినే కూరగాయలు ఆహారం అంతా కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ కలర్ కాంట్రాస్ట్ అనేది బాగా తగ్గిపోతుంది. సో మనం పూర్తిగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కలర్ కాంట్రాస్ట్ తగ్గిపోతుంది అనమాట. సో మనం ఫస్ట్ ఈ కలర్ కాంట్రాస్ట్ తగ్గుతుంది అని దాదాపుగా అందరికి ఇది తగ్గే ఉంటుంది అనమాట. సో మనము 70 or 80 అంతవరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు. సో ఈ కలర్ కాంట్రాస్ట్ తగ్గుతూనే మనం దీన్ని గ్రహించి మనం చేసుకోవచ్చు, లేకుంటే 60 ఏళ్ళ తర్వాత ఎవరైనా కూడా ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకుని ట్రైఫోకల్ ఐవెల్స్ ఎంచుకుంటే అది వాళ్ళకి దాదాపుగా ఇంకా వాళ్ళకి ప్రోగ్రెసివ్ అద్దాలు అవసరం లేకుండా వాళ్ళు దూరము దగ్గర అన్ని కూడా స్పష్టంగా చూడొచ్చు. సో 90% ఇండిపెండెన్స్ ఆఫ్ ఫ్రమ్ స్పెక్టికల్స్. సో పూర్తిగా సెట్ అయింది అనుకుంటే దాదాపుగా అద్దాలు అస్సలు అవసరం ఉండదు అనమాట. సో మనం పూర్తిగా, ఓహో నాకు 70 ఏళ్ళలో నా ఇంకా రాలేదు, నేను 70 కూడా నేను అద్దాలు వేసుకొని చూస్తున్నాను అంటే, మీరు ఆల్మోస్ట్ దాదాపుగా చెప్పాలంటే మీరు ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూస్తున్నట్టే ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్, అంటే సింబాలిక్ అనమాట. సో ఎవరైనా కానీ ఇంట్లో 60 సంవత్సరాలు వచ్చి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని, వాళ్ళ దగ్గర సమీపంలో ఉన్న డాక్టర్ని సంప్రదించి, మేము ఇట్లా శుక్లం ఆపరేషన్ చేయించుకుంటే మాకు ఒక అద్దాలు లేకుండా మాకు స్పష్టంగా కనపడుతుందని ఒక మాట వాళ్ళని సంప్రదించి మీరు ఆపరేషన్ చేసుకుంటే మీకు వచ్చే నష్టం అంటూ ఏం లేదు. సో యుల్ బి బెటర్ ఆఫ్. మీరు 70లో 80లో చేసుకుంటే ఈ 15 ఏళ్ళు మీరు ఏం చేస్తున్నారంటే, బ్లాక్ అండ్ వైట్ టీవీలో మీ సినిమా చూసినట్టు ఉంటుంది, విచ్ ఇస్ నాట్ నీడెడ్. అండ్ ఎవరైతే మనం అన్ని ఏ చుట్టుపక్కల ఉన్నామని కూడా మనకు స్పష్టంగా ఉండదు. ఎస్ సార్. అంటే వాళ్ళు మెడికల్ గా ఇంకా ఎలా ఉండాలి సార్, పేషెంట్ మీ దగ్గరకు వచ్చే ముందు, లైక్ బీపీ కానీ షుగర్ కానీ? అవి రొటీన్ గా ఏ ఆపరేషన్ అన్నా కానీ బీపీ షుగర్ ఖచ్చితంగా కంట్రోల్లోనే ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 60 ఏళ్ళు చేస్తే ఏమవుతుందంటే, ఒక మనిషి పటుత్వం కానీ అలానే కంటి లోపల కూడా ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. జార్నిల్స్ అనడం కానీ, క్యాప్సూల్ అనడం కానీ, లోపల ఎండోథీలియంలో డెసిమెంట్స్ మెమరీ అనేవి, ఇవన్నీ కూడా వయసు పూర్తిగా, మరి ఇప్పుడు జనాలు బాగా నెగ్లెక్ట్ చేసి
80లోనో 90లోనో అలా వస్తుంటారు. వాడికి చేయడం కష్టతరమైన పని, అందులో కాంప్లికేషన్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో 60లో చేస్తే కాంప్లికేషన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అది. సో పద్ధతిగా మంచి జాగ్రత్తలు చేసుకొని చేస్తే రిజల్ట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి అనమాట. రైట్ సార్, సర్జరీ అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పటికే చాలా మంది చాలా ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు సర్జరీ అంటే, ఐ సర్జరీ అంటే, క్యాట్రాక్ట్ అంటే ఎలా చేస్తారు ఏం చేస్తారు అని ఒకసారి తెలియని ప్రేక్షకుల కోసం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇదేం లేదు, ఇప్పుడు బేసిక్గా ముందు కుట్లు వేసి చేసేవారు, తర్వాత సూచర్లెస్ మాన్యువల్ సర్జరీ వచ్చింది. సో కుట్లు అయితే 10 నుంచి 12 mm కోసి కుట్లు వేసేవారు, తర్వాత మాన్యువల్ సూచర్లెస్ అనేది 6 నుంచి 8 mm వరకు కోసి దాన్ని సూచర్లెస్ గా వదిలేసేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా సబ్ 2 mm క్యాట్రాక్ట్ సర్జరీ అనేది వచ్చేసింది. సో దాని లోపల మనం 2 mm లోపల మనము ఒక చిన్న నీడిల్ పాస్ చేసి దాంట్లో కరిగి చేసి శుక్లము దాన్ని సక్ చేసేస్తాం అనమాట. అదే స్థానంలో మనము ఒక ఇంపో మనం మంచి ఒక లెన్స్, బైఫోకల్ లెన్స్, ట్రైఫోకల్ లెన్స్ వేస్తే మనకి బయట అద్దం వాడే అవసరం తగ్గిపోతుంది. సో ఇది పద్ధతి అనమాట. ఇప్పుడు దాంట్లో కూడా ఇంకా ఫెమ్టో లేజర్ అని లేజర్ తో క్యాట్రాక్ట్ సర్జరీ చేసేది ఉంది, అది ఇంకా అడ్వాన్స్ ఉంటారు కానీ బట్ పేషెంట్ కి పెద్ద ప్రయోజనం అంటూ ఏమి లేదు, దాని ఖర్చు కాస్త ఎక్కువ. మనకు వీలైతే మనం మంచి లెన్స్ కోసం పెట్టుకోవాలి ఒక బైఫోకల్ ట్రైఫోకల్ అయిపోయాలి. ఒక లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ అనేది ఇట్స్ ఎ ప్రొసీజరల్ డిఫరెన్స్ కానీ పేషెంట్ కి పెద్ద అడ్వాంటేజ్ అంటూ ఏమి లేదు అనమాట. రైట్. సో తర్వాత అయిపోయిన తర్వాత పోస్ట్ సర్జరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి? అవి సింపుల్ రొటీన్, ఒక 4 రోజులు మందులు వేసుకోవాలి. ఆఫ్టర్ 3-4 డేస్ వర్క్ అటెండ్ అవ్వచ్చు, ఆఫీస్ జాబ్ ఏదైనా కూడా వంట అయితే 2-3 రోజుల తర్వాత చేసుకోవచ్చు. సో తర్వాత ఫేస్ వాష్, తల స్నానం మాత్రం ఒక 4-5 రోజులు చేసుకోకూడదు. అసలు ఇదివరకు అయితే బ్లాక్ అద్దాలు పెట్టుకొని అసలు ఎండకి బయట ఎక్స్పోజ్ చేయొద్దు? ఇప్పుడు కూడా వేసుకోవాలి బ్లాక్ అద్దాలు, ఒక వారం 10 రోజులు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత బయటకు వెళ్ళినప్పుడు ఒక కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. అదే పనిగా పెట్టుకోవాల్సిన ఏం లేదన్నమాట. కొంతమంది అలానే నెలల తరబడి పెట్టుకొని ఇబ్బంది పడుతుంటారు, అంత అవసరం లేదు. వారం 10 రోజులు పెట్టుకుంటే చాలు. ఇప్పుడు సర్జరీ అనేది చాలా అడ్వాన్స్డ్, ఫాస్టర్ రికవరీ ఉందన్నమాట. ఆఫ్ కోర్స్ అగైన్ ఇట్స్ కేస్ టు కేస్ బేసిస్. Yes. సార్, ఒక కన్ను చేసుకున్న తర్వాత క్యాట్రాక్ట్ ఇంకో కన్నుకి ఎప్పుడు చేసుకోవచ్చు? సాధారణంగా మేము ఒక 1 week గ్యాప్ ఇస్తాము, కానీ మా ఎక్స్పర్టీస్ ఎంత ఉంది అంటే మేము మరుసటి రోజు లేకుంటే 2 రోజుల గ్యాప్ లో కూడా మేము చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వడం వల్ల పేషెంట్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. అంటే ఎంత నెసెసరీ దాన్ని బట్టే చేస్తారు? నెసెసరీ ఎంత అవసరం ఉందో. పేషెంట్ విల్లింగ్ అయితే మేము 2-3 రోజులు కూడా చేస్తాం. సో రిజల్ట్స్ మనకు ఫస్ట్ టైం బాగా కంఫర్టబుల్ గా ఉంది, అందులో ఏమి ఇబ్బంది లేదు అన్నప్పుడు మనం 2-3 రోజులు చేయడం జరుగుతుంది. పేషెంట్ కొద్దిగా కంఫర్టబుల్ గా ఉండాలనుకుంటే కొద్దిగా 1-2 రోజుల వరకు గ్యాప్ తీసుకోవచ్చు. సో 2 గంటలు శుక్లం ఉన్నది అంటేనే కూడా మనం చేయాల్సిన, లేకపోతే చేయకూడదు అనేది కాదనమాట. ఒక్కరిని చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అంటే, మనం విండ్షీల్డ్ ఉంది, సగం క్లియర్ చేసామో సగం క్లియర్ చేయలేదు. చేసే ముందు ఏమవుతుంది, ఎలా ఉంటది అంటే ఫస్ట్ చేసుకున్న కన్నేమో మసక్గా ఉంటది, ఆపరేషన్ అయిన తర్వాత ఏమో చాలా స్పష్టతగా ఉంటది, రెండో కన్నా మసక్గా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో అందుకు ఎందుకు ఇప్పుడు నాకు ఇది ఇందులో లేదు, నేను ఎందుకు చేసుకోవాలి అనే వారికి ఒకటి ఏంటంటే, మీ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అంటే 2 కళ్ళతో చూసిందే మనం ప్రపంచాన్ని మనము చూస్తాం. సో ఒకటి మసగ్గా ఒకటి స్పష్టంగా చూసేటప్పటికి ఏమైందంటే బ్రెయిన్ లో కన్ఫ్యూజన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మనకి అన్నిటి కూడా మనకి ఒక డిస్పారిటీ అనేది ఉంటుంది అనమాట, అంటే ఒక వ్యత్యాసంగా ఉంటుంది. సో మైండ్ కి ఎప్పుడు కూడా ఒక బొమ్మనే మనం చూడాలనుకుంటే ఒక బొమ్మని సప్రెస్ చేస్తూ ఉంటాం అనమాట. సైకలాజికల్ గా ఒక స్ట్రెస్ ఉంటుంది. సో వీలైనంత వరకు 2 చేసుకుంటేనే సమానంగా మెదడు కూడా సమానంగా పనిచేయగలుగుతుంది అనమాట. సో ఈ చూపు అన్నది కంట్లో ఉన్న భాగం ఒకటే కాదు, మనకి మెదడు ఇవన్నీ కూడా పనిచేస్తారు. ఇప్పుడు మైండ్ పనిచేయాలంటే కూడా పొద్దున్నే మనం లేసాము, పొద్దున్నే లేచి మీరు మీ కళ్ళకి గంటలు కట్టేస్తాను, మీరు ఒక 2 గంటల పాటు మీరు పనులు చేసుకోమంటే అవుతుందా? అవ్వదు. సో అలా ఇది ఏమవుతుంది అంటే, మనము ఇది లైట్ అనేది కంటిలో ప్రవేశించడం తగ్గించినప్పుడు ఈ హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట, మనలో వెల్నెస్ కెమికల్స్ ఇవన్నీ ఉత్పత్తి అయ్యేవి అంత మంచి లెవెల్లో ఉత్పత్తి అవ్వడం జరగదు అనమాట. సో మనకి సూర్యరశ్మి ఎంత మన కళ్ళల్లో పడితే మనకి మనసు కానీ మెదడు కానీ అంత ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది. సార్, సర్జరీ సక్సెస్ కాకపోవడం అంటూ ఏమైనా ఉంటాయా? ఉంటే మనకి ఎలాంటి సింప్టమ్స్ చూపిస్తాయి? బేసిక్గా ఏమంటే సక్సెస్ అనేది అనుకుంటే కూడా ఎస్ దేర్ మైట్. ఇప్పుడు నార్మల్ మనకు ఆపరేషన్ చేసిన తర్వాత చూపు రికవరీ కాలేదంటే సర్జికల్ కాంప్లికేషన్స్, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఓకే, దట్ వీ కెన్ హ్యాండిల్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వీ ట్రై టు. ఇవాళ రోజుల్లో సక్సెస్ రేట్ అనేది చాలా విపరీతంగా బాగుంది. కాకపోతే ఏమంటే ఇంత చేసాము మేము, నేను డబ్బులు ఖర్చు పెట్టినా మాకు ఎందుకు రాలేదు అనే వాటిలో
మనము అంటే నేనేదో డాక్టర్స్ అటెండ్ వెనకేస్తున్నట్టు వెనకేసుకొని వస్తున్నట్టు కాదనమాట. మనం గ్రహించాలి. ఇప్పుడు కన్ను అనగా కన్ను ఒకటే బాగా శరీరం నుంచి విడిగా ఒక భాగంలో లేదు. సో ఇప్పుడు మనం ఆపరేషన్ చేయగానే కంటి ముందర ఒక ఇప్పుడు కెమెరా లాగా అనమాట, లెన్స్ మారిన తర్వాత మార్చినంత మాత్రమా మనకి పర్ఫెక్ట్ ఇమేజ్ వస్తుంది వెనకల సెన్సర్. ఇప్పుడు సెన్సర్ అంటున్నాం, పాత కాలంలో అయితే రీల్ అనేవాళ్ళం. సో ఆ ఫిల్మ్, ఈ ఎక్స్పోజర్ టైమ్, ఇవన్నీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ఒక కంటి నరం అనేది ఉంటుంది రెటీనా, ఆ రెటీనా ఎంత హెల్తీగా ఉంది, అక్కడి నుంచి మనకి కంటిలో నరాలు మెదడుకు వెళ్తాయి అనమాట. అక్కడ నుంచి ఆ మెదడులో మళ్ళీ అక్కడ ఎంత వాళ్ళ వయసును బట్టి వాళ్ళకి ఎంత గ్రాహక శక్తి ఉంది, పూర్తిగా వయసు మళ్ళిందా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. మెదడులో రక్తస్రావం తగ్గిపోతుంది అనుకోండి, మనం అన్ని చేసి కంటి నరం బాగున్నా కూడా కొంతమందికి మధ్య యంగ్ పీపుల్కి సడన్లీ దే ఆర్ బ్లైండ్. ఏంటంటే కన్ను కంటి నరము అన్నీ కూడా రెటీనా నరం అన్నీ బాగున్నాయి, కాకపోతే ఏంటంటే కార్టికల్ బ్లైండ్నెస్. సో మెదడు ఎక్కడైతే మనము స్పృశించి దాన్ని గ్రహించి ఓహో ఇది బొమ్మ అని మనం ఎక్కడ రిజిస్టర్ చేసుకొని మనం ఏదైతే మళ్ళీ రియాక్షన్ ఇస్తామో, ఇప్పుడు అగ్గి వస్తుంది నీళ్ళు పడితే మళ్ళీ జరుగుతాం, కంటి కనపడుతుంది అండ్ మైండ్ ఇక్కడ బ్లాక్ అయినప్పుడు మనకి గ్రహించలేనప్పుడు మనం రియాక్ట్ అవ్వం అనమాట. సో ఈ ప్రైమరీ విజువల్ కార్టెక్స్ అనేది ఉంటుంది అనమాట, ప్రైమరీ అండ్ సెకండరీ విజువల్ కార్టెక్స్. సో ఈ పాత్వేస్ అనేది ఉంటాయి, ఈ కంటి నుంచి మెదడుకు వెళ్ళే పాత్వేస్. సో ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి తెలియదు. సో ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ఎస్, అంటే నేను ఒక సిచ్యువేషన్ చూసాను సార్, వేరే లైక్ పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తే మధ్యలో రీల్స్ తిరిగినట్టు బబుల్స్ కనిపించినట్టు కనిపిస్తా ఉంది నాకు ఆఫ్టర్ సర్జరీ అని చెప్పేసి. వై ఇస్ దట్ సో? కంటి లోపల జెన్ అనేది ఉంటది అనమాట, విట్రియస్ అంటారు, విట్రియస్ జెల్. సో ఈ జెన్ అనేది ఏమవుతుందంటే ఎలా అయితే మనం వయసు అయిన తర్వాత చర్మం ముడతపడుతుందో కంటి లోపల జెన్ కూడా పూర్తిగా ఉత్పత్తి అవ్వకుండా ముడతలు పడితే ఊగి వెనకల రెటీనా నుంచి ఊడిపోయి అలా తిరుగుతూ ఉంటది. దీన్ని ఫ్లోటర్స్ అంటారు, పోస్టియర్ విట్రియస్ డిటాచ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో వీటి వల్ల అలా తిరుగుతూ ఉంటది. సో మన కంటి ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ శుక్లం ఉంటది. శుక్లం ఉన్నప్పుడు మనకి లోపల లైట్ పడదు కాబట్టి మనం ఇవన్నీ ఈ మస్కల గ్రహించలేము. సో ఎప్పుడైతే మనం శుక్లం తీసేసి మనకి వెలుతురు స్పష్టంగా తెలుస్తుందో అప్పుడు ఈ మసకలన్నీ కూడా హైలైట్ అవుతాయి అనమాట. సో దీనివల్ల నాకు ఇదేదో వెనకల ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ ప్రాబ్లం అనుకుంటారు. అది మనకి వృద్ధాప్యంలో వచ్చే మార్పులు. ఓకే, ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.